రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత సైన్స్ యొక్క ప్రచారం ఒక ఉద్యమంగా భావించారు. ముఖ్యంగా ఆనాడు వసంతరావు గారు అని ఉండేది, వెంకట్రావు గారు చాలా గొప్పవాడు. అతను చాలా ఒక ఉద్యమంగా అతనిలో ఆయన నడిపించాడు. అతను ఆనాడు సాందస భావాలను వ్యతిరేకించడం యువకుల యొక్క దీక్షగా భావించారు. మూఢాచారాలను వ్యతిరేకించడం, కొత్త భావాలనెత్తుందో సైంటిఫిక్ భావాలనెత్తుందో ప్రచారం చేయడం ఉద్యమం యొక్క ఒక భాగంగా ఉండేది. కాబట్టి ఆనాడు వచ్చినటువంటి సైన్స్ పుస్తకాలు బహుశా తర్వాత వచ్చినటువంటి కాలాల్లో అని రాలేదని మాత్రమే మీకు చెప్పదలిచాను. కాబట్టి చంద్రమోహన్కు మొదలు నేను అభినందిస్తున్నాను. గతాన్ని మరి పాత రోజులను జప్తి చేస్తున్నావు కాబట్టి నీకు మరొకసారి నేను అభినందనలు తెలుపుతూ ఉన్నాను. నేను అదే కాకుండా అలాంటి ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకునే పండిత్ నెహ్రూ కాన్స్టిట్యూషన్ లోపట్నే సైంటిఫిక్ టెంపర్ అన్నాడు. అతను ఏ యొక్క కాన్స్టిట్యూషన్ లోపట కొత్త సమాజం ఎలా ఉండాలన్నదో నిర్వచనం ఇవ్వలేదు. భారత రాజ్యాంగం లోపట కొత్త సమాజం ఎలా ఉండాలి, ఆ సమాజం యొక్క స్వరూపానికి ఎంతో సైంటిఫిక్ టెంపర్ అని ఎంతో అతను నిర్వచించాడు. అతను ఇవాళ ఆ సైంటిఫిక్ టెంపర్ ఎత్తునదో విచ్ఛిన్నం చేసేదానికోసం ఈ ప్రయత్నం జరుగుతున్న కాలంలో మరొకసారి మీరెందుకో ఇలాంటి యొక్క ఉద్యమం తీసుకోవడం చాలా ప్రశంసించవలసిన విషయం మాత్రం చెప్పదలిచాను. అది చాలా ప్రధానమైనది. అది కాబట్టి ఇలాంటి పుస్తకాలు తీసుకొచ్చినందుకు మొదలు చంద్రమోహన్ను వారి నవ తెలంగాణ యొక్క సంస్థను నేను అభినందిస్తూ ఉన్నాను. గోపాలన్ గారు అట్లాంటి మనిషి దొరకడం అది ఆ సంస్థ యొక్క అదృష్టం అని మాత్రమే చెప్పగలిచారు. చంద్రమోహన్ అలాంటి మనుషుల్ని ఎదుర్కొంటున్నాడు. ఉపాధ్యాయుడు స్వతహాగా ఆవిష్కరణలు చేయడు. ఎక్కడ మేధస్సు ఉన్నదో అక్కడ వెలికి తీస్తాడు. ఉద్యమ కార్యకర్త యొక్క లక్ష్యం ఎక్కడ ఆవిష్కర్తలు ఉన్నారో అలాంటి ఆవిష్కర్తలను వెలికి తీస్తూ గోపాలన్ గారిని అట్లాంటి వారినెత్తుతో నువ్వు వారిని రిక్వెస్ట్ చేశావు కాబట్టి నీకు వారికి ఉభయలకు కూడా నేను అభినందనలు తెలుపుతూ ఉన్నాను. ఈ మూడు పుస్తకాలు గోపాలన్ గారు ఇవి చివర కాదనుకుంటాను, ఇవి మొదలే అని అనుకుంటాను నేను. ఇవి ఇంకా మొన్న రావాల్సిందే. అదే ఇలాంటి పుస్తకాలను ఒక ఉద్యమంగా రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మూఢాచారాలను ప్రచారం చేసేది ఒక ఉద్యమంగా వచ్చింది ఈనాడు. మీరు చూస్తున్నారు కదా, అంటే దానికి ప్రభుత్వం యొక్క ప్యాటర్నైజ్ కూడా చేస్తూ ఉన్నది. అట్లాంటి టైం లోపల దానికన్నా రెట్టింపు శక్తితోని మీరు ఒక ఉద్యమంగా తీసుకొస్తేనే ఈ తాకిడిని మీరు తట్టుకోవచ్చు. కానీ లేకుంటే బహుశా దేశాన్ని మళ్ళొకసారి 18వ శతాబ్దానికి తీసుకుపోతారనే భయం వేస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి సైంటిఫిక్ టెంపర్ను పెంచాలంటే పుస్తకాల యొక్క ప్రచారం కూడా ఎంతో అవసరమనే దానికోసమై ప్రతి రాజకీయ పార్టీ ఇలాంటి ఉద్యమం తీసుకోవలసి ఉంది. ముఖ్యంగా సిపిఎం అట్లాంటి సంస్థ ఇలాంటి కార్యక్రమం తీసుకోవలసిన అవసరం గుర్తించింది. కాబట్టి ఒక ఎనర్జెటిక్ మనిషికి ఈ పని అప్పగించినందుకు వారికి మీకు అందరికి కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. గోపాల్ గారు మూడు పుస్తకాలు ఎందుకో నేను ఈ మూడు పుస్తకాలను నాకు మొదలే ఇచ్చారు కాబట్టి క్షుణ్ణంగా చదివాను. ఈ
చదివితే నేను ఒక ఏ పుస్తకం చదివినా కానీ అది ఒక 60-70 సంవత్సరాలు ఉపాధ్యాయునిగా ఉన్నాను కాబట్టి టీచర్ పాయింట్ ఆఫ్ వ్యూతోనే నేను చూస్తున్నానని మాత్రమే చెప్పదలిచాను. అది దానిలో మొదటి పుస్తకం చూస్తుంటే పిల్లలను ఎట్లా పెంచాలనో మొదలుతుంది మొదటి పుస్తకం. ఈ పిల్లలను పెంచేటప్పుడు తల్లిదండ్రులు ఏ జాగ్రత్త తీసుకోవాలనో ఈ మొదటి పుస్తకంలో అతను చూపించారు. తండ్రి ఒక ఒక బొమ్మ కొనిస్తాడు. ఆ బొమ్మ ఆవిడను ఒక ఆవిష్కర్తగా అతను మారుస్తుందని మాత్రమే చెప్పదలిచారు. ఇప్పటికి కొని ఆ బొమ్మను పట్టుకొని తిరుగుతున్నది తిరుగుతుంది. అంటే తల్లి తల్లిదండ్రులు పెంచేది ఆ దృక్పథం ఎంతో చాలా ప్రధానం. పిల్లల పెంచుడు ఒక కళ, ఒక ప్యాషన్. మదర్హుడ్ ఇస్ ఏ ప్యాషన్ అని చెప్తున్నా. నా పిల్లవాడి యొక్క తల్లి పిల్ల గర్భంలో ఉన్నప్పుడే నా కొడుకు ఏం కావాలనే ఎంతో కళలు కంటూ ఉంటుంది. దానికి తగినట్టు ఎట్టినదో ఇలాంటి ఎట్లా పెంచాలనేది నేర్చుకోవాలి. ఆ ఏ పుస్తకాలు నాకు చదివితే నా కొడుకు ఎత్తున్నదో నా పిల్లవ నా పిల్ల నా యొక్క కళను పూర్తి చేస్తుందనే యొక్క భావన కలుగుతుంది. కాబట్టి ఇది మొదటి పుస్తకం ఎత్తున్నదో నాకు ఆ విధంగా కనబడ్డది. పుస్తకం గురించి ఎక్కువ నేను చెప్పడం సరి అయిన పద్ధతి కాదు కానీ చెప్పలేను కానీ ఈ పుస్తకం మాత్రం ఒక లక్ష్యంతో దృష్టి పెట్టుకునే రాశాడని నేను చెప్తున్నాను. రెండవ పుస్తకం ఎత్తున్నదో ఇది టెక్నాలజికల్ యుగం. టెక్నాలజికల్ యుగం లోపల పిల్లవాడికి ఎలాంటి టెంపర్ ఉండాలి, ఇన్నోవేటివ్ కెపాసిటీ రావాలి. ఇన్నోవేటివ్ కెపాసిటీ పుట్టుకతో ఎవరికి రాదు. గత సమాజంలో ఉన్నటువంటి యొక్క ఆవిష్కర్తలు మ్యూజియంస్ ఇవన్నీ కూడా కొత్త ఆవిష్కర్తలను తయారు చేస్తూ. నేను అమెరికా వెళ్ళినప్పుడు ఏ ఊరికి వెళ్ళినా కానీ నాకు మ్యూజియంసే కనబడ్డాయి. లైబ్రరీ అండ్ మ్యూజియంస్ ఇదే దేశానికి పట్టు. అది కొత్త కల్చర్ని ఎంతో డెవలప్ చేస్తాయి. కాబట్టి గత తరం లోపల ఏం చేశారు, ఎక్కడెక్కడ ఏం జరిగింది, అది జరిగింది ఎంతో అంటే ఇదివరకు ఏ బాటలు వేశారు, ఎట్లా ఆలోచించారు అది చూపించారు. ఈ రెండు పుస్తకాలు ఒకటైతే మూడవ పుస్తకం నన్ను ఎక్కువ ఆకర్షించింది. అది 21వ శతాబ్దం లోపల పిల్లలు ఎట్లా తయారుగా ఇది ఎంతో నాకు మూడవ పుస్తకం నాకు చెప్పింది. 21వ శతాబ్దం యొక్క ప్రత్యేకత ఏమిటంటే గత తరంలో నడిచిన బాట కాదు, కొత్త బాటలో నడిస్తేనే కొత్త ఆవిష్కరత అనే అది అందుకోసం వచ్చిందో. ఇది ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక లక్షణం. ఈ మూడు పుస్తకాలు మూడు సందేశాలు ఇస్తున్నాయి. నేను ఒక టీచర్గా నేను చూస్తే నాకు ఇది ఎంతో దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మనం వచ్చే తరానికి ఎంతో ఏ సందేశం ఇవ్వదలుచుకున్నాం ఆ దాన్ని ఒకటి కల్చర్ని ఎంతో కాపాడుకుందాం. గత తరం ఎంతో ఏ ఏ బాటలో నడిచిందో చూపిస్తాం. అదే కాకుండా టెక్నాలజీ యొక్క డెవలప్మెంట్ ఎంతో ఏ విధంగా జరుగుతున్నది పాత పద్ధతిలో కాదు కొత్త బాటలో నడవాలి. కొత్త పద్ధతులతో నడిస్తేనే కొత్త యుగానికి కావలసినటువంటి యొక్క మనుషులు తయారవుతారు. పాత తరం మార్గాలతో సూచిస్తుంది కానీ ఆ మార్గాలలో నడవాలని చెప్పదు. అది ఆ మార్గాలు ఆ తరానికి పనికొచ్చింది. ఈ కొత్త తరానికి కొత్త మార్గాలు వేయాలి. అది వేసి చెప్తుందో
పాత ప్లానెట్ మీద బతకడం కాదు. ఇతను ఈ యొక్క ఈ మనిషి మనకు చూపించాడు, అయ్యా ఈ భూమి మీద బతకడం కాదు, కొత్త మండలం ఒకటి ఉన్నది, చంద్రమండలం ఉన్నది. చాలామంది తమ యొక్క ఆస్తులు ఉందో చంద్రమండలంలో రిజర్వ్ చేసుకుంటున్నారు. శ్రీమంతులు తమ యొక్క పిల్లల గురించి చంద్రమండలంలో ఒక ప్లాట్ కావాలని ఎంతో నాకు అడుగుతున్నారు ఈ రోజుల్లోని. అంటే మనిషి అంత ముందు చూపు వచ్చేసి కాబట్టి. కానీ కొన్ని దేశాలు తమ పిల్లలకు ఆస్తులు ఇస్తాయి, కానీ కొన్ని దేశాలు మా కొంతమంది తల్లిదండ్రులను మాత్రం తమ పిల్లలకు ఆలోచన శక్తిని ఇస్తారు. అది చాలా ప్రధానం. ఆస్తులు ఇవ్వడం ప్రధానం కాదు, ఆస్తులు ఇస్తే సోమరిపోతులు తయారవుతారు. కాబట్టే అమెరికన్ కల్చర్ నన్నుందో ఆకర్షించిన ఒక కొత్త విషయం ఏమిటంటే, 18 సంవత్సరాలు రాగానే నేను ఇంట్లో ఉండమంటాడు. అమ్మ నాయన మీద నేను బతకను అని స్పష్టంగా చెప్తాడు. నేను బయటికి పోయి నేను నా యొక్క వ్యక్తిత్వాన్ని నేను పెంచుకుంటానని చెప్తాడు. అది అమెరికన్ కల్చర్లో నేను స్పష్టంగా చూశాను. తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకడం ఒక అవమానంగా గుర్తిస్తాడు. కాబట్టి ఆ దేశం లోపల కొత్త సైంటిస్టులు తయారవుతున్నారు, కొత్త మనుషులు వస్తున్నారు. నేను ఒక్కొక్క స్కూల్కి వెళ్ళి చూశాను. స్కూల్కి వెళ్ళి చూస్తే కేజీ స్కూల్లో కూడా పోయి చూశాను. ప్రత్యేకత ఏం కనబడంటే, ఏ క్లాస్కి వెళ్ళినా కానీ ఆ క్లాసుకు తగినట్టు, ఆ వయస్సుకు తగినట్టు ఒక కొన్ని పుస్తకాలు ఇస్తారు. అక్కడ ఒక లైబ్రరీ పెడతారు, ప్రతి క్లాస్ ఒక లైబ్రరీ పెడతారు. ఆ లైబ్రరీ యొక్క చదవడం కోసమై నెల రోజులకు ఒకసారి తల్లిదండ్రులు వచ్చి ఒక పుస్తకం చదివి వినిపించాలి. అంటే చదవాలంటే తల్లిదండ్రులు ఇక్కడ ఆపాలి, ఇక్కడ ఎట్లా చదవాలనేది కూడా నేర్పవలసి వస్తుంది. కాబట్టి పుస్తకాలు పెట్టంగానే పిల్లలు చదవరు. ఏ పుస్తకాలు చదవాలి, ఎట్లా చదవాలి, ఎక్కడ ఆగాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ కూడా పిల్లలకు నేర్పుతారని చెప్తున్నాను. రీడింగ్ ఈజ్ నాట్ ఎ హ్యాబిట్, ఇట్స్ ఎ ఇన్కల్కేటెడ్ హ్యాబిట్. కాబట్టి అది ఎందుకో చాలా ప్రధానం. కాబట్టి అమెరికన్ యొక్క లైఫ్లో పట నాకు అది చాలా ప్రధానంగా కనబడింది. నేను ఎప్పుడు వెళ్ళినా కానీ అమెరికాలో పట నేను ఏ మతాల పద వెళ్ళలేదు. యూనివర్సిటీల చుట్టే తిరుగుతాను నేను. అక్కడికి ఎప్పుడు వెళ్ళినా కానీ నేను యూనివర్సిటీస్ల చుట్టే తిరుగుతాను. ముఖ్యంగా బాస్టన్కి వెళ్ళడం నేను ఒక ప్రధానంగా కాకుండా హార్వర్డ్కి వెళ్ళడం నేను చాలామందిని అడిగాను. ఇక్కడ హార్వర్డ్ ఉన్నది, హార్వర్డ్కు 500 మైళ్ళ దూరం మీద ఉందో టెక్నాలజీ ఉందో కొత్త మళ్ళీ పెట్టారు. అయ్యా అన్నింటినీ ఒక దిక్కున ఎందుకు పెట్టారో నేను అంటే నాకు అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ సమాధానం చెప్పి, హార్వర్డ్ లోపల మేము గ్లోబల్ డిప్లొమెట్స్ని తయారు చేస్తాం, ప్రపంచం యొక్క సమాజాన్ని అర్థం చేసుకోవడానికి కోసమై చేస్తున్నాం. ఆ సమాజాన్ని అర్థం చేసుకోవడమే కాదు, ఆ సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే సమాజంలో వచ్చిన టెక్నికల్ డెవలప్మెంట్ కూడా చూపించాలనే ఉద్దేశంతో మేము పక్కన టెక్నాలజీ పెట్టామని చెప్పారు. అంటే పాలకులకు టెక్నాలజీ తెలియకుంటే సమాజాన్ని వెనుకకు తీసుకుపోయే అవకాశం ఉంటుందని మాత్రమే చెప్పగలిగారు. అదే మీరు ఆలోచించండి, సమాజం లోపల పాలకులతో మూఢాచారం గల మనిషి అయినట్టయితే సమాజం వెనుకకు పోయే అవకాశం ఉంటుంది. పాలకుల యొక్క నిర్దేశిత బాట మొత్తం సమాజం యొక్క బాటగా మారిపోతుంది. అదే ఆదర్శ పురుషుడు అవుతాడు. కాబట్టి వెస్ట్రన్ సమాజం ఎత్తున్నదో ఒక 50 సంవత్సరాల తర్వాత నా దేశం ఏముంటుందో ఆలోచిస్తారు. కాబట్టి
అలా సమాజం తయారు కావాలంటే పాలకులు ఎంతో మారిన పాలకులుగా తయారు కావాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుంటారు. అందుకోసమే నేను ఇప్పటికీ నేనతో పండిత్ నెహ్రూను ఒక దేశభక్తుడే కాకుండా ఒక గ్లోబల్ యొక్క సైంటిస్ట్గా అతనితో నేను చూస్తూ ఉంటాను. ఆయనకు 100 సంవత్సరాల తర్వాత నా దేశం యొక్క పరిస్థితి ఎలా ఉండాలో ఊహించగలిగాడు. అది అతను చాలా అవసరం. అది ఫ్యూడల్ యొక్క మనిషి అయితే ఫ్యూడల్ సమాజం తయారవుతుంది, సైంటిఫిక్ టెంపర్ గల మనిషి అయితే సైంటిఫికల్ సమాజం తయారవుతుంది. కాబట్టి పాలకుల యొక్క లక్షణం చాలా ప్రధానంగా గుర్తించబడుతుంది. కాబట్టి పాలకులను కూడా ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలనే ఉద్దేశంతో ఒకవైపు నెత్తున్నదో మీకు హార్వర్డ్ యొక్క పెట్టారు, దాని పక్కనే టెక్నాలజీ కోసం వస్తుందో మీకు ఒక సంస్థను పెట్టారు. ఈ రెండు తెలిస్తేనే తునదో సమాజం ముందుకు పోగలుగుతుంది. అది లేకుంటే మాత్రం సమాజం ఎత్తునదో వెనుకకు పోయే అవకాశం ఉన్నది. దాన్ని తప్పించాలంటే పొలిటికల్ పార్టీస్ ఎత్తునయో సైంటిఫిక్ అవుట్లుక్ ఉండాలి. ఎలక్షన్లో గెలవడం, ఎలక్షన్లో ఓడిపోవడమే రాజకీయ పార్టీల యొక్క లక్షణం కాదు. పార్టీలు ఎత్తున దానికోసం పుట్టలేదు, దానికోసం పవర్ కోసం పుట్టలేదు, పవర్ కోసం పనిచేయలేదు. పవర్ కేవలం తో మీన్సే కానీ దట్ ఈస్ నాట్ ఎండ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. రాజకీయ పార్టీకి ఎత్తున్నదో ఒక సమాజాన్ని సృష్టించవలసినది. కాబట్టి ఆ సమాజ నిర్మాణానికి కావలసినటువంటి యొక్క యంత్రాంగాన్ని సృష్టించాలంటే వచ్చే సమాజం గురించి ఆలోచించాలి. వచ్చే సమాజం ఎలాంటి యొక్క మనుషులు మనం తయారు చేయవలసినది. అది తయారు చేయాలంటే విద్య వైద్య రంగాల మీద ఎంతో కాన్సన్ట్రేట్ చేయాలి. ఎంత డబ్బు నువ్వు ఎత్తున్నదో, ఈ రెండింటి మీద ఎత్తున్నదో ఖర్చు పెడుతున్నావో అదే మీ యొక్క గవర్నమెంట్ యొక్క అవుట్లుక్ అర్థమవుతుందని మీకు మనం చూస్తున్నా. ఒక గవర్నమెంట్ యొక్క అవుట్లుక్ ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ అవునా కాదా అని చెప్పాలంటే హౌ మచ్ అమౌంట్ దట్ యు ఆర్ స్పెండింగ్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ మెడిసిన్, దట్స్ మోర్ ఇంపార్టెంట్. నాకు బడ్జెట్ లోపల సంక్షేమం ఉచితం కాదు. సంక్షేమం కోసం కాదు, ఏ సంక్షేమం కూడా ప్రజల యొక్క ఏ రంగం మీద మనం ఖర్చు పెడుతున్నారు అంటే వచ్చే తరానికి దట్ విల్ వర్క్ యాజ్ అవుట్పుట్. అది కావాలి. దాన్నే ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఇన్వెస్ట్మెంట్ అంటే ఈ డబ్బు నెక్స్ట్ డెవలప్మెంట్కి ఉపయోగపడాలి. కేవలం ప్రజల క్రితం 1000 కొద్ది రూపాయలు ఇచ్చి ఎలక్షన్లో గెలవచ్చు, కానీ అది రిట్రోగ్రేడ్ స్టెప్ అని మనం చూస్తున్నాం. దేశం లోపల అభివృద్ధి రావాలంటే ఒక కన్స్ట్రక్టివ్ ద వ్యాక్యూ మీద డెవలప్మెంట్ వస్తువుల మీద మనం ఉపయోగించాలి. ఆ డబ్బును ఉపయోగిస్తే అది డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. కాబట్టి పొలిటికల్ పార్టీస్ ఎత్తునయో ఆ దృక్పథంతో పనిచేయాలి. కాబట్టి పొలిటికల్ పార్టీ యొక్క అంగం కాబట్టి ఇది అవుతుందో, ఈ యొక్క దీని బాధ్యత నువ్వు గుర్తెరిగే ఇలాంటి పుస్తకాలు తీసుకొచ్చినందుకు నీకు నేను మొదలతో కృతజ్ఞత చెప్తూ ఉన్నాను. యూఆర్ లేయింగ్ ఏ బేసిస్ ఫర్ ద ఫ్యూచర్ డెవలప్మెంట్. అంతేకాకుండా ఇట్లాంటి యొక్క రైటర్స్ను వారిని ఆదరించాలి. రైటర్స్ ఎప్పుడైనా కానీ శ్రీమంతులు ఉండరు. వారి అవసరాలు మనం తీరిస్తే వారి సమాజం యొక్క అవసరాలు వారు తీరుస్తారు. అది మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి నీకు గోపాలన్ గారు దొరకడం నీ అదృష్టం. నీ పనికితో సులువైన మార్గం అయిపోయింది. కాబట్టి ఉభయులు కలిసి ఒక కొత్త సమాజాన్ని నిర్మించడానికోసం అవి కావలసిన ఇన్వెస్ట్మెంట్ ఎంతో ప్రజలతో చేయిస్తారని ఎంతో నమ్మకంతో నేను ఈ యొక్క ఆవిష్కరణకు ఒప్పుకున్నాను. దయచేసి ఆ దృష్టితో ఎంతో మీరు లాభం ఎంత సంపాదించిన పుస్తకం ప్రధానం కాదు. ఇది లాభం కోసం ఏర్పడినటువంటి స్టోర్ కాదు. ఎన్ని పుస్తకాలు అమ్మినవు ఇవి కాదు నీ యొక్క ప్రమాణం. ఎంత నువ్వు జాగృతి ప్రజల్లో తీసావు, ఎంత చైతన్యం తీసుకొచ్చావు, అది ఎత్తుందో నీ యొక్క ప్రమాణం. ఆ ప్రమాణమే ఎత్తున్నదో సమాజ నిర్మాణానికి ఉపయోగపడుతుందని చెప్తూ
నీ చైతన్యమే మాకు పెట్టుబడి చెప్తూ సెలవు తీసుకుంటాను.